ఆధారంలోంది. అదే మన నిజామాబాద్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ పేరు పెట్టుకొని మంచి ఒక విద్యను అందిస్తారు, మంచి భవిష్యత్తుగా ఈరోజు యూనివర్సిటీ నడక నడుస్తుంది, అనేక మంది ఉద్యోగాలు వస్తాయి, మంచి విద్యార్థులకు న్యాయమైన విద్య ఇస్తారు. నోటిఫికేషన్ ద్వారా ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేస్తే యూనివర్సిటీ బాగుపడతాయని చెప్పి మనం కలలు కన్న యూనివర్సిటీ. కేవలం ఏదైతే రాజకీయానుకూలంగా పైసలు ఇచ్చి ఈసీగా నియమితులైన పేర్లు వస్తున్నప్పటికీ మొత్తం ఉన్న పేరుని మొత్తం బస్టు వచ్చించే విధంగా ఈరోజు అవమానపరిచే విధంగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ ఇక రోజుకొక మచ్చ రోజుతో వివాదాస్పదంగా ఈరోజు యూనివర్సిటీ ఉంది. విద్యార్థి వివాదంగా మనం దాన్ని కాపాడుకొని దాన్ని మంచి చేసుకునే ఆలోచనగా ముందుకు పోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించిన. అంటే ఈరోజు అక్కడ జరుగుతున్న అక్రమాలు నిజం అమ్మాలి. అక్కడ ఎవరు దొంగలు? అచ్చి నుంచి నలుగురు రిజిస్టర్లను చేంజ్ చేస్తే రిజిస్టర్లు దొంగన, వీసీ దొంగన, వీసీ నియమించినటువంటి ఈసీ ఆయన రిటర్న్ దొంగన అనేది కూడా చేర్చేదాకా కూడా మనం ఉద్యమాన్ని ముందుకు ఉద్యమం తీసుకొని ముందు స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యూనివర్సిటీని మంచి చేసుకున్నామని చెప్పి ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న విద్యా సంఘాలే ఇప్పటి వరకు చాలామంది ఏజ్ అయిపోయినారు కూడా విద్యా సంఘాలు అని చెప్పుకొని అనేక వివాదాస్పదాలు అంటే పిహెచ్డి పత్రాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న అక్రమాలు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్కి తాళాలు వేసి ఎక్కడెక్కడో జిల్లాల నుంచి మనకు తెలంగాణ యూనివర్సిటీ ఉన్న వాళ్ళు ఆడ పని కోసం పోతూ ఉంటారు. సో ఇప్పటికే ఆడ అడ్మినిస్ట్రేషన్ లాకే ఉంది, రిజిస్టర్ ఇప్పుడు కూడా చేయలే ఎవరు లేరు. ఏ బాధ్యతలు చేయాలని అడ్మినిస్ట్రేషన్ ఫీజు తీసుకోవాలని ఈరోజు కూడా రిజిస్టర్ ఎవరు లేని పరిస్థితులు అక్కడ ఉంది. ఇంత వివాదాస్పదాలు జరిగితే మనం విద్యా సంస్థల కోసమే పోరాడతాం. ఈరోజు అక్కడ ఉన్న ఫీజు స్ట్రక్చర్ కావచ్చు, ఎగ్జామ్ స్ట్రక్చర్స్ సంబంధించిన మనం మాట్లాడాలంటే అది ఎవరు స్పందన ఇవ్వకపోతే ఏ విధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందని చెప్పి ఆలోచనతో ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీని మనం మంచిగా మార్చుకునే విధంగా మంచి మార్పులో ఉండే విధంగా బడ్జెట్ కేటాయించి మంచి చదువులు అందించే విధంగా ఇంకా కోర్సులు ఎక్కువ పెంచే విధంగా ఆలోచనతో ఉండాలి. కానీ ఈరోజు ఉన్న యొక్క ఫండ్స్ని కూడా 5 లక్షల లోపు ఈరోజు బిల్డింగ్ చేస్తూ ఉన్నారు, అది మన నిజాల వాటిని బయట పెట్టాలి. నిజంగా ఎవరైతే దొంగున్నారో ఆయన సస్పెండ్ రిమూవ్లో చేయడం కాదు, న్యాయమైన శిక్ష కార్యకులు కావాలి. అంటే ఇంకొకళ్ళు ఇలాంటి దొంగ పనులు చేసి పైసల్ని ఖర్చు చేసే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి శిక్ష పడే విధంగా మనం ముందుకు మూవ్మెంట్ అవుతే వేరే వీసీ కానీ వేరే రిజిస్టర్ కానీ ఇలాంటి ఒక దొంగ పనులు చేయడానికి భయపడతారు. కావున దీనిపైన మీ అందరు నిర్ణయాలు తీసుకున్నామని ఈరోజు ఎన్ఎస్ తరఫున ఒక అన్ని విద్యా సంఘాలని ఒక దగ్గర గుమ్మపడి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి మాట్లాడడానికి కోసం